స్నేహ దీపిక ఇద్దరు చిన్ననాటి స్నేహితులు చాలా రోజుల తర్వాత ఒకరోజు ఇద్దరు షాపింగ్ మాల్లో కలిశారు ఆఖరికి ఇద్దరు యాంకరింగ్ చేస్తున్నాం అనుకుని ఆశ్చర్యపోయారు ఎలా ఉన్నావు అంటే ఎలా ఉన్నావు అనుకున్నాక అలా కాసేపు కబుర్లు చెప్పుకుందామని ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళారు అయితే అందులో స్నేహ మాత్రం వంటల ప్రోగ్రాంకి యాంకరింగ్గా పనిచేస్తుంది దీపిక న్యూస్కి పనిచేస్తుంది దీపిక స్నేహలతో అంది అబ్బా నీ పని ఎంత బాగుంటుందే ఎంచక్క వంటలన్నీ టేస్ట్ చేయొచ్చు అలాగే రానివి నేర్చుకోవచ్చును అంది దాంతో స్నేహ మా వంట వంటల ప్రోగ్రాం కష్టాలు నీకేం తెలుసులేవే ఎంత తలనొప్పులు తెస్తాయో అని చెప్పింది స్నేహ దీపిక అవునా ఏ ఏం జరిగిందేంటి ఏం జరిగిందో అసలు విషయం చెప్పు అని అంది ఒకరోజు ఆ మధ్య ఒకరోజు ఒక వంట ప్రోగ్రాంలో ఎంత ఇబ్బంది పడ్డానో అంది ఒక ఆవిడ నేను ఎప్పుడూ చేసే వంటలు బోరు కొట్టి కొత్తగా నేనే వంటలు తయారు చేస్తున్నాను అని అంది అవునా ఓ వావ్ మీరు ఎంత గ్రేట్ అండి అని అభినందించాను ఇంతకీ ఈరోజు ఏం వంట చేయబోతున్నారు అని అన్నాను దాంతో ఆవిడ టేస్టీ టేస్టీ మామిడాకు సూపు అరిటాకు కేసరి అంది మనం గ్రీన్ కలరు ఆకుకూ గ్రీన్ కలరు ఆకుకూరలు వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి కదా అయితే తోటకూర గోంగూర పాలకూర ఓల్డ్ మోడల్ కదా మామిడాకుని అడ్డాకుని వాడుతున్నాను అని అంది దాంతో బాబోయ్ ఇవేం వంటలు ఈరోజు నేను బలి అనుకున్నాను ముందుగా మామిడాకులు ఆరు తీసుకుని శుభ్రంగా కడిగి ఉడకబెట్టి మిక్సీ వేసి కాస్త ఆయిల్ వేసి తిరగమాత వేసి కాసేపు మరగణిస్తే వేడి వేడి మామూలు సూపు రెడీ అంది అది చూసి నాకు వాంతులు స్టార్ట్ అయ్యాయి టేస్ట్ చేయమంటే చేస్తే ఈరోజు తిన్నదే కాకుండా రాత్రి తిన్నది కూడా వరుస కక్కాల్సి వచ్చింది అని చెప్పింది ఇక రెండవ రకం వంటకం అరిటాకు కేసరైతే ఒక్క అర స్పూను నోట్లో పెడితే నాకు ఏం జరిగిందో నాకే తెలియలేదు మా వంటల షో వాళ్ళేమో ఏమైనా సరే నవ్వుతూ ఉండమంటే అది ఎక్కడి నుంచి వచ్చి వస్తుంది చెప్పు ఆఖరికి మమా అనిపించి బయటపడ్డాను ఇప్పుడే వస్తా అని ఆవిడికి ఒక నమస్కారం పెట్టి యువతలకి వచ్చి బతికాను దేవుడా అనుకున్నాను ఆ అరిటాకు కేసర్ని తలుచుకుంటే ఇప్పటికీ కడుపులో పీగులన్నీ కదిలిపోతున్నాయి నేను కాస్త గట్టి కాబట్టి సరిపోయింది ఇంకొకరైతే వెంటనే టపా కట్టేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ బోర్డర్లో సెక్యూరిటీలో ఉంచి ఈ శత్రు దేశాల వాళ్ళకి వంట చేసి పెట్టమంటే పోతుంది అని అనిపించింది నాకు అని వివరంగా చెప్పింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్